డబుల్స్ పోతాన్నాం సార్, మేము డబుల్స్ పోతాన్నాము. సార్ వాళ్ళు ఏమంటే మోడీ చెప్పుకో ట్విట్టర్లో పెట్టుకో అంటున్నారు. డబుల్స్ పోతాన్నాము, ఆటో కన్వీనియంట్ లేదు మాకు, డిబిఆర్ హాస్పిటల్కి పోతాన్నాము. ఏ రకంగా పోవాలా? ఆటో కన్వీనియంట్ లేదు, టూ వీలర్ డబుల్స్ పోతాన్నాం, ఇప్పుడే డబుల్స్ పోండి అని చెప్తున్నారు. ఏ రకంగా పెట్టుకోవాలి మేము? ఆటోలు కన్వీనియంట్ లేదు. సార్ ఏమో ట్విట్టర్లో ట్యాగ్ చేసుకో, ఎవరికన్నా ట్యాగ్ చేసుకో అంటున్నారు. దీన్ని వెంటనే షేర్ చేయండి, మచ్చా భిన్న షేర్ చేసేయండి. ఎంతమంది షేర్ చేస్తారు అంతమంది షేర్ చేయండి. ఆటోలు కన్వీనియంట్ లేవు, ఆటోలు కన్వీనియంట్ లేదు. సరే సార్, ఉండండి సార్. మమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు, మేము పబ్లిక్ మిమ్మల్ని అడిగేదానికి లేదా? పబ్లిక్ మిమ్మల్ని అడిగేదానికి లే. మందు షాప్కి అయితే మాత్రం పోవచ్చు, నిత్యావసర సరుకులకు మాత్రం పోలేము. అది పెట్టుకో ఉండేది, నిత్యావసర సరుకులకు పోలేము, మందు షాపుకి మాత్రం పోవచ్చు బా. ఉద్యోగస్తులు ప్రతి నెల పెడతా ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళు డబ్బులు బాబు కడతా ఉంటే మందు మాత్రం తాగేదానికి పోవచ్చు అంట. పాలు ప్యాకెట్లకి నిత్యావసరాలు కొనుక్కునేదానికి పోకూడదు. డబుల్స్ పోతా ఉన్నాం డిబిఆర్ హాస్పిటల్కి. మోడీకి ట్విట్టర్లు చేసుకోండి అంట, మోడీకి. ఈయన చెప్తాడు మోడీ దాని సార్, మోడీని అంట పట్టుకోండి. మోడీకి ట్విట్టర్లో పెట్టుకుంటే చేస్తారంట. ఉండండి ఉండండి, పెట్టుకొని దాని సార్. ఈయనే సార్, ఈయన ఎస్ఐ సార్. పెట్టుకోండి, పెట్టుకోండి పెట్టుకోండి. ఎట్టన్నా పో, జనాలు చచ్చిపోయి తో పెట్టుకో. పబ్లిక్ని సార్ పోలీసుని అడిగితే అనవసరంగా బండి ఎత్తుకొని సీజ్ చేస్తా ఉంటారు. ఎత్తుకోమండి పోండి, ఎత్తుకోమండి. ఇదో సీజ్ చేయించిన ఆయన, ఈయన సీజ్ చేయించింది సారు. ఇదోండి ఈయన సారు, ఈయనే సారు. పెట్టుకోండి. పోలీసులు అన్యాయంగా చూపిస్తూ ఉంటారు అన్న, డబ్బులకు పోతే పట్టుకుంటారన్న. ఈయన పట్టుకున్న ఆయన, ఎత్తుకోమని మా ఉండు, మా ఎత్తుకోమని ఉండు, ఉండు ఎత్తుకోమని. ఏమి అంటే ఇంకా అడగకూడదా? అడిగేవాడు లేడు ఇంకా, అడిగా. ప్రతి ఒక్కరు పోతాన్నారు బా డబ్బులతో, డబుల్స్ పోతాన్నారు. వీళ్ళని పట్టుకున్నారు, మమ్మల్ని పట్టుకున్నారు. డబుల్స్ వాళ్ళు డబుల్స్ పోతాన్నారు, వాళ్ళు పట్టుకోలేదా? వాళ్ళు డబుల్స్ పోతాన్నారు, వాళ్ళు పట్టుకోలేదా? నీ ఇష్టం, అదే మీ ఇష్టం కదా, మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. దీన్ని ఎంత మంది షేర్ చేస్తారో అంతమంది షేర్ చేయండి. సరే దేశం షేర్ చేసుకో, దేశం మొత్తం షేర్ చేసుకున్నా కూడా ఈయనకేం కాదంట. చేసుకోండి చేసుకోండి, దేశం కూడా షేర్ చేసుకోండి అంట. ఈయన సారు, ఎస్ఐ సారు ఏ రకంగా పబ్లిక్తో బిహేవ్ చేస్తున్నారో చూడండి. దేశం మొత్తం షేర్ చేసుకున్నా కూడా ఈయన బిహేవియర్ ఇంతే అంత. అది దేశం మొత్తం షేర్ చేసుకున్నా ఈయన బిహేవియర్ ఇదే అంట. పబ్లిక్ డబ్బులు పోకూడదంట, ఆటోలు కన్వీనియంట్ లేదు, ఏ రకంగా చేసుకుంటా చేసుకోండి. చూడండి పంపించేయండి, వీళ్ళని ఎదురుగానే పంపిస్తాడు. అదే అడగకూడదు, అడగ అడిగిందా? 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 ఇదో అందరినీ పంపిస్తాడు చూడండి, ఈయన అందరినీ పంపిస్తాడు చూడండి. ప్రతి ఒక్కరిని అలో చేస్తాడు ఈయన. అడిగిన దానికి తప్పు అయింది. ఉండు, ఏమ అడగకూడదా? అడిగితే తప్పు. ఉండు ఉండు, ప్రతి డబుల్స్ పోయే ప్రతి ఒక్కరిని వదిలేస్తాడు పైన. ఈయన డబుల్స్ పోయే ప్రతి ఒక్క ఇద్దరిని వదిలేస్తాడు. అదో వదిలేనాడు చూడండి, ఆ బండి మాత్రం పట్టుకోవాడు ఈయన. ఉన్నీలే అంటే అడగకూడదు, క్వశ్చన్ చేస్తే తప్ప. అడిగితే పట్టించేస్తారా? ఉన్ని ఉన్ని ఇది పోతారు. ఉండు, అది కే బాలాజీ సార్, సార్ పేరు ఎస్ఐ సారు. పట్టుకోండి. ఏం సార్ అడగకూడదా? తప్ప అడిగితే తప్ప.
నేను మిమ్మల్ని సార్ కే బాలాజీ సార్ ఎస్ఐ సార్ నడిగిన దానికి పట్టుకున్నారు. అదే చేయని చేయని డబ్బుల్ పోతున్నారు కదా, అదంతా పోతున్నారు. పట్టుకోండి, వాళ్ళు పట్టుకోలేరా? పట్టుకోలేరు. నేను అడిగిన దానికి ఎట్టు పోవాలి సార్ అని అడిగిన దానికి మీకు తప్పు అయిపోయింది. ఎట్టు పోవాలి సార్ అని అడిగిన దానికి తప్పు అయిపోయింది. అవును సార్, ఎట్టు పోవాలని అడిగిన దానికి తప్పు అయిపోయిందా? ఎట్టు పోవాలని అడిగిన దానికి తప్పు అయిపోయింది. ఇది బా మందు షాపుకు పోవచ్చు, మందు షాపుకు పోవచ్చు, నిత్యావసర సరుకులు బాగూడదు. డబ్బుల్స్ అందరూ పోతాండ్రు, వాళ్ళు పట్టుకుంటారు చూడండి. ఇది సాధించినావంట ఉమ్మనే ఉండు మా అమ్మ సాలుగానే. ఎవరు వాళ్ళంతా బిజారుండే? ఏమి ఎత్తు పోవాలని అడిగిన దానికా? ఎత్తు పోవాలని అడిగిన దానికి సరే ఉన్నిలే. ఇది షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఏమే షేర్ చేసిన తర్వాత నా బండి సీజ్ చేసినారు, నా బండి సీజ్ చేసిన ఆయన సారు నా బండి సీజ్ చేసినాడు. షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి దీన్ని. పోనీలే బండి సారు సారుతో చూడండి సార్ సమాధానం చూడండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందంట బండి. నేను సార్ ఎలా సార్ వెళ్ళాలా, ఆటోలు కన్వీనియంట్ లేని దానికి ఎలా అట అడగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందంట బండి. ఉన్ని ఉన్నిలే. ఓ నువ్వు ఆటోలో పోని ఉండు మా బండి పోతే పోయింది. ఉండు ఉండు బండి పోతే పోయిందిలే ఉండు. వాళ్ళు బతుకోరు, వాళ్ళు బతుకోలేదా? వాళ్ళు అడుగు, వాళ్ళు అడుగు, వాళ్ళు బతుకో, వాళ్ళు అడగరు. నా బండి నేను అడిగిన దానికి ఏం సార్, ఆటోలు కన్వీనియంట్ లేదా సార్, ఎట్ట సార్ పోయేదానికి అడిగిన దానికి మాత్రమే బతుకున్నారంట. అది వాళ్ళు బతాంతో డబ్బుల్స్ వాళ్ళు బతుకోరు కదా, వాళ్ళు బట్టు వాళ్ళు పట్టిస్తే పట్టుకుంటారంట. డబ్బుల్స్ పోతా ఉండే వాళ్ళని పట్టిస్తే పట్టుకుంటారంట. నువ్వు ఒకటే ఏం అడగ ఇప్పుడు నేనేమన్నాను ఇప్పుడు డబ్బుల్స్ లేదు పోయేదానికి ఆటో కన్వీనియంట్ లేదు కదా, ఎట్ట పోవాలి సార్ అని అంటే అడగకూడదా? పోనీ పోనీ వాళ్ళందరూ పోనీ. ప్రతి ఒక్క డబ్బుల్స్ పోతా అన్నారు సార్. నేను కన్వీనియంట్ లేదు కదా మా అమ్మని ఎక్కించుకొని పోతా అంటే ఎలా పోవాలి అని అడిగిన దానికి వీళ్ళు పట్టినారు సార్. ఉందమ్మా ఉందమ్మా ఉన్ని ఉన్నిలే. డబ్బుల్స్ పోతాండి అడిగిన దానికి మీరు రండి. అడగదు, అడిగితే తప్పు. అంతే పోయి వెళ్ళిపోయినా అందరా? అడిగిన దానికి తప్పు, వెళ్ళిపోయినారు అందరూ. ఏం చేస్తాం, ఏమి పబ్లిక్ అడగకూడదా? అడిగి తప్పు అయిపోతుందా? అదో వాళ్ళు ముగ్గురు పోతాండారు, వాళ్ళిద్దరు పిల్లకాయలను బతారు. అది పిల్లకాయలని బట్టేది ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. షేర్ చేసి నాకు వచ్చి అడిగిన దానికి తప్పు కదా, అడిగిన దానికి తప్పు. తీసారా దాన్ని బండి ఎందుకు రా? చేతిలో గుమ్మను ఉంటే నువ్వు నేను తీసుకుంటాను గుమ్మను చూడు చూడు చూడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.